Hi friends, nenu mee Lakshmi. Welcome to Lakshmi's Cooking and Art. Ee roju nenu kanchu patralo aaharanni vandukoni tinadam valana kalige prayojanalu gurinchi cheppalanukuntunnanu. Kanchu patralo vandina aaharanni tinadam valana chaala rakala health benefits unnai. Ee kanchu patralanu tayar chesedi ekkado kadandi mana Andhra Pradesh lone Pachhima Godavari jilla Tanuku Pattananiki samipamlo Ajjaram ane gramamlo BSM Foundries vallu ఈ కంచు పాత్రలను తయారు చేస్తున్నారు. వీరి స్పెషాలిటీ ఏమిటంటే వీళ్ళే స్వయంగా కంచు పాత్రలను తయారు చేస్తారు. అజ్జరంలో కానీ తనకు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ బిఎస్ఎం ఫౌండరీస్ అని అనగానే ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు. ఈ విధంగా అన్ని రకాల కంచు పాత్రలను వీరు తయారు చేస్తున్నారు. దీనిలో డిన్నర్ సెట్స్, కప్స్, గ్లాస్, అలాగే టిఫిన్ ప్లేట్స్, బౌల్స్, రైస్, కర్రీస్ చేసుకోవడానికి కూడా ఇలా డిషెస్లా తయారు చేస్తున్నారు. వీటిలో మనం కర్రీస్ చేసుకోవచ్చు, అలాగే రైస్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బౌల్స్లో ఫ్రైస్, అలాగే డీప్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. వీటిని ఎలా రెడీ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. మన పూర్వీకులు అయితే ఈ కంచు పాత్రలను బాగా ఎక్కువగా ఉపయోగించేవారు. ఈ కంచు పాత్రలో వండిన ఆహార పదార్థాలు తినడం వలన వారు చాలా హెల్దీగా ఉండేవారు. తర్వాత జనరేషన్స్ నుంచి కంచు పాత్రల వాడకం తగ్గించి నాన్ స్టిక్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ నాన్ స్టిక్ను వాడడం వలన చాలా రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్స్ రావడానికి కూడా ఈ నాన్ స్టిక్ వాడకం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. రీసెంట్గా ఇప్పుడైతే ప్రజల్లో అవగాహన పెరిగి కంచు పాత్రల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకోవడం, అలాగే హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుని వీటిని ఉపయోగించడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. దీనిలో వంటను చేసుకోవడం చాలా త్వరగా అయిపోతుందండి, ఎందుకంటే ఇది చాలా త్వరగా హీట్ ఎక్కుతుంది. అంతేకాకుండా ప్యాన్ అంతా ఈవెన్గా హీట్ అవుతుంది. దీనిలో ఆహారాన్ని మనం చాలా క్విక్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అంతే కదండి, వీటిని వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నార్మల్గా మనం పాత్రలు ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో అలాగే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ కంచు పాత్రలో అన్నవరం ప్రసాదాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఈ కంచు పాత్రను స్టవ్ పై పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వను తీసుకోవాలి. దీన్నే జవ్వ రవ్వ అని కూడా అంటారు కదా. మంటను సిమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా వస్తుంది. ఈ కంచు పాత్రలో మనకు బౌల్స్ కూడా ఉంటాయండి, తర్వాత టిఫిన్ ప్లేట్స్, డిన్నర్ ప్లేట్స్, అలాగే రైస్ కర్రీస్ చేసుకోవడానికి బౌల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనిలో 1 కేజీ రైస్ వరకు కుక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. 1 కప్పు రవ్వకు 3 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాగా హీట్ అవ్వనివ్వాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న రవ్వను వేసుకోవాలి. కంచు పాత్రలో వంటను రెడీ చేసుకోవడం అనేది చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా త్వరగా అవుతుంది. ఎందుకంటే ఈ కంచు పాత్ర చాలా ఈజీగా త్వరగా వేడెక్కి ఆహార పదార్థాలు అనేవి త్వరగా ఉడికేలా చేస్తుంది. చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో వేడి అనేది కూడా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చాలాసేపు వేడిగా ఉండి ఆహార పదార్థాలను ఎక్కువసేపు వేడిగా ఉంచుతుంది. మనం ఈ కంచు పాత్రలను ఒక్కసారి కొనుక్కుని ఇంట్లో ఉంచుకుంటే లైఫ్ లాంగ్ వీటిని వాడుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్స్కి అయితే కొన్ని రోజుల తర్వాత కోటింగ్ అనేది పోతుంది, దీనికి మాత్రం అలా జరగదు. ఈ రవ్వ అనేది బాగా కుక్ అయింది కదా, ఇప్పుడు దీనిలో 1 కప్పు తాటి బెల్లాన్ని వేసుకోండి. తాటి బెల్లానికి బదులుగా నార్మల్ బెల్లానైనా యూస్ చేసుకోవచ్చు. 1 ఫుల్ కప్ తీసుకుంటున్నాను కదా, మీకు ఇంకా ఎక్కువ తీపి కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి. కంచు పాత్రలో వండిన ఆహారాన్ని తీసుకోవడం వలన హెల్త్ బెనిఫిట్సే కదండి, దీనిలో వండిన ఆహార పదార్థాలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి.
ఈ కంచు పాత్రలు కనుక మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి, అలాగే ఒక పించ్ పటికను వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు డ్రై జింజర్ పౌడర్, శుంఠి అంటారు కదా, తర్వాత ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు జాజికాయను కొంచెం తురుముగా తీసుకుని ఆ పౌడర్ని వేసుకోండి. అది కూడా ఒక చిటికెడు అయితే సరిపోతుంది. ఈ పాత్రలు అన్నిటి యొక్క సైజు, అలాగే బరువు, లోతు, వెడల్పు అన్నీ కూడా మీకు ముందు పిక్స్లో యాడ్ చేశాను, ఒకసారి వాటిని చెక్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలామంది ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ మనం వండుకునే పాత్రల విషయంలో మాత్రం అలా ఆలోచించడం లేదు. ఎంత ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకున్నప్పటికీ మనం వండుకునే పాత్రలు సరైనవి కాకపోతే వాటి వలన మనకు కలిగే లాభాల కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు మూతను పెట్టి మగ్గనివ్వండి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం కంచు పాత్రలో వండిన ఆహార పదార్థాలు తినడం వలన మేధస్సు పెరుగుతుంది, అలాగే కంటి చూపు కూడా మెరుగవుతుంది. ఉబకాయం ఉన్నవారు దీనిలో ఆహారాన్ని తీసుకోవడం వలన ఉబకాయం తగ్గుతుంది. దీనిలో వండిన ఆహార పదార్థాల పోషక విలువల నిష్పత్తి 97% ఉంటుంది. దీని ద్వారా రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. పూర్వకాలంలో అయితే కంచు పాత్ర లేని ఇల్లు ఉండేది కాదు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం రెడీ అయ్యింది. కంచు పాత్రలో రెడీ చేసుకున్న ఆహారాన్ని తినడం త్రాగడం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, మరి ఇంకెందుకు ఆలస్యం, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీటిని కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మన పూర్వీకులందరూ ఈ కంచు పాత్రను ఉపయోగించి ఎంత హెల్దీగా ఉండేవారు, అలాగే మనం కూడా వారి మార్గాన్ని అనుసరించి ఆరోగ్యంగా ఉందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.